గారు చూస్తున్నాను ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అని చెప్పి చేస్తున్నటువంటి ఒక ఉద్యమానికి తలొగ్గి నిర్ణయం తీసుకున్నారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు చేస్తున్నారా, లేదు ఇదంతా కూడా ఏదో సంథింగ్ కోర్టులో ఉన్నటువంటి కేసుల నుంచి ప్రస్తుతానికి బయటపడటానికి కోర్టులో నుంచి ఏమైనా అటువంటి ఒక ప్రకటన చేశారా, కొత్త వ్యూహం ఏమైనా పనబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? కొడాలని అనేటట్టుగా టెక్నికల్గా సమస్యలు ఉండటం వల్లే తీసుకుంటున్నాము, ఒకసారి ఆయన వెనక్కి నిర్ణయం తీసుకుంటే తగ్గడంటున్నాడు కాబట్టి మళ్ళీ దానికే వెళ్తారా, ఏం చెప్పలేము మనం దీని ఇందాక అనుకుంటగా అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇప్పటికిప్పుడు మనం జడ్జ్ చేయలేని పరిస్థితి. సీఎం రమేష్ గారు, బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ, మీరు, సుజనా చౌదరి గారు, సోమవీరాజు గారు, కనాలక్ష్మణ్ గారు, పురంధేశ్వరి గారు, రాష్ట్రంలో బీజేపీకి అగ్రనాయకులని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా నిన్నంతా కూడా అక్కడే ఉన్నారు. ఇవాళ ప్రకటన వచ్చింది, ఏంటి ఒక రాజకీయపరమైనటువంటి ఒక నిర్ణయాన్ని బీజేపీ తీసుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారని అనుకోవాలా, లేదంటే తాత్కాలికంగా వెనక్కి తగ్గారా ఆయన, ఏం జరుగుతోంది ఇది? రమేష్ గారు, విజయ్ ఇప్పుడు ఏ విధంగా తీసుకున్నా కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. దీన్ని మనకు ఏదైతే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారో అది జరుగుతుంది కాబట్టి మనకు ఎలా తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు అనేది సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు తీసుకొని ఆంధ్రప్రదేశ్ కు మేలు జరుగుతుంది ఇక మీదైనా కానీ ఇది నిర్ణయం తీసుకునేదే కాకుండా ఆ బ్యాలెన్స్ చాప్టర్ ను పూర్తి చేసేదానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటే అప్పుడు మనం నమ్మచ్చు. కాదు రమేష్ గారు, ఇప్పుడు ఇది మూడు రాజధానుల బిల్లు, ఇది ఉపసంహరణ అనేదాన్ని స్పష్టంగా హైకోర్టులో చెప్పారు, ఎంతవరకు అది క్లారిటీ ఉంది, బట్ తర్వాత ఏంటనేదే లేదు, టెక్నికల్ గా ఏదో ఇష్యూస్ ఉన్నాయి అనే మాట ప్రభుత్వం చెప్తా ఉంది అనేది. ఏదేమైనా కానీ ఇప్పుడు ఒక స్టెప్ మంచి జరిగింది. ఓకే, రైతులు కోరిక లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక అనే దాంట్లో ఒక విజయము అనేది కాకుండా ఒక స్టెప్ మనకి మంచి ఫలితం వచ్చింది. అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ రాజధాని కూడా కంప్లీట్ చేయాలనేది అందరి కోరిక. మీకు నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం ఇంకా మరో దురుద్దేశం ఏమీ లేకుండా రాజధానిగా అమరావతినే కొనసాగిస్తాం, గతంలో ఉన్నటువంటి సిఆర్డిఏని కొనసాగించడం లేదంటే అక్కడ అభివృద్ధిని మేము కొనసాగిస్తామని చెప్పి అట్లా వెళ్తుందని అనుకుంటున్నారా? వాళ్ళకి ఇప్పుడు కాంట్ బట్ అయిపోయింది, ఒక పక్క లీగల్ ప్రాబ్లము, ఇంకొక పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఇంకొక పక్క ప్రజల్లో చాలా వ్యతిరేకత, ఈ మూడుని అధిగమించాలంటే ఇంతకన్నా మంచి నిర్ణయం ఇంకోటి ఉండదని చెప్పి అనుకుంటున్నా. ఓకే, అంటే కాబట్టి ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి దాన్ని వెల్కమ్ చేద్దామంటారా? మరి చూడాలి, కొద్దిసేపు ఆగితే గానీ మనం దీన్ని వెల్కమ్ చేయాల్సినటువంటి ఇదా లేదా తెలీదు. అసెంబ్లీలో ఏం చెప్తారు చూసి దాని మీద మాట్లాడతా, అంతవరకు కూడా దీన్ని వెల్కమ్ చేయొచ్చు. ఓకే ఓకే రమేష్ గారు, తాత్కాలికంగా వెల్కమ్ చేయటం అంటే కోర్టులో ఒక ప్రకటన చేశారు అంతవరకు మన దగ్గర ఉన్న సమాచారం అది. ఓకే రమేష్ గారు, మళ్ళీ ఒకసారి మనకి అప్డేట్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగిస్తారా, లేదంటే విశాఖ అనేటువంటి ఒక మాట వస్తూ ఉంది కాబట్టి విశాఖలో ఈ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ కుదరదు కాబట్టి విశాఖలో రాజధాని అనే మాట ఏమైనా చెప్తారా, ఇట్లా రకరకాల ఊహాగానాలు కూడా వెలువెడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఉదయం 10:30 ప్రాంతంలో కొంత లీక్, ఇది లీక్ రూపంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక లీక్ రూపంలో బయటకు వచ్చింది ఇది. ఆ లీక్ రూపంలో బయటకు వచ్చినటువంటి ఈ సమాచారం కొద్దిసేపట్లోనే హైకోర్టులో ఈ నిర్ణయాన్ని ప్రకటించడం, ఆ తర్వాత ఇప్పుడు కేబినెట్లో ఆ భేటీ, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఒక పెద్ద డెవలప్మెంట్గానే చూడొచ్చు, ఒక చిన్న అంశం కాదు ఇది, డెఫినెట్గా వెనక్కి తగ్గక తప్పలేదని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా మాట మార్చి ఇంకేదో చేస్తామని